హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆన్లైన్ పాఠశాల. ఈరోజు మనం వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ చూద్దాము. సో ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అంటే ఏం లేదు, జస్ట్ ఒక సెంటెన్స్కి మనం ఒక వర్డ్ని సబ్స్టిట్యూట్ చేయడం అన్నమాట. అంటే ఒక వర్డ్ యొక్క మీనింగ్ని మనం ఫైండ్ అవుట్ చేయడం, ఓకేనా? సో ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అనేవి ఎస్ఎస్సీ ఎగ్జామ్స్లో కాదు, అన్ని ఎగ్జామ్స్లో కూడా మీకు ఎక్కువగా ఇస్తూ ఉంటారు. సో మినిమమ్ 2 క్వశ్చన్స్, మ్యాక్సిమమ్ 5 to 6 క్వశ్చన్స్, సమ్టైమ్స్ 10 క్వశ్చన్స్ అన్నమాట. సో ఇవి చాలా ఇంపార్టెంట్ అండ్ ఈజీ, ఓకేనా? సో ఎవరైనా ఛానల్ ఇప్పుడే విజిట్ చేసినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఒకసారి ట్యాప్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో 1 to 10 వరకు అయిపోయింది, సో 11 నుంచి చూద్దాము. సక్సెషన్ ఆఫ్ రూరల్స్ బిలాంగింగ్ టు వన్ ఫ్యామిలీ. సో ఒకే ఫ్యామిలీకి సంబంధించిన రూరల్స్ అంటే పరిపాలించే వాళ్ళు కనుక ఒకే ఫ్యామిలీ నుంచి వస్తే వాళ్ళని ఏమంటారు, డైనాసిటీ అంటారు, ఓకేనా? సో డైనాసిటీ అంటే ఏంటి, ఒకే కుటుంబం నుంచి పరిపాలన చేసేవాళ్ళు లేదంటే పాలించే వాళ్ళు కనుక వస్తే కనుక దాన్ని డైనాసిటీ అంటారు. లైనేజ్ అంటే ఏంటంటే ఒకే ఫ్యామిలీ నుండి రావడం, సో పరిపాలించడం కాదు, జస్ట్ ఒక ఫ్యామిలీ నుంచి రావడం. యాన్సిస్ట్రీ అంటే మన పూర్వీకులు, ఆ పూర్వీకుల నుంచి మనం రావడం, ఓకేనా? ప్రొగానీ అంటే ఏంటంటే ఒక పర్సన్ యొక్క చిల్డ్రన్ అన్నమాట, అంటే యంగ్ వన్స్, యానిమల్ కానీ పర్సన్ కానీ లేదంటే ప్లాంట్ యొక్క యంగ్ వన్స్ అంటే వాటి నుంచి వచ్చిన పిల్లల్ని ప్రొగానీ అంటారు, ఓకేనా? సో ఇక్కడ యాన్సిస్ట్రీ లైనేజ్ కూడా ఒకే ఫ్యామిలీ నుంచి రావడమే, కానీ ఇక్కడ పరిపాలించడం, రూల్ చేస్తున్నారు కాబట్టి డైనాసిటీ అని వచ్చింది, ఓకేనా? రూరల్స్ అందరూ ఒకే ఫ్యామిలీ నుంచి వచ్చారు కాబట్టి డైనాసిటీ అని వచ్చింది. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, టు కట్ సంథింగ్ ఇంటూ 2 పీసెస్. సో ఒక్కదాన్ని 2 పార్ట్లుగా చేస్తే కనుక దాన్ని ఏమంటారు, సివియర్ అంటారు, SEVERVER, ఓకే? సో SEVERE అంటే ఏంటంటే, సివియర్ అంటే ఏంటంటే ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్ ఆర్ సీరియస్, అంటే చాలా బ్యాడ్గా ఉండడం అలాగే సీరియస్గా ఉండడం అన్నమాట. SEVERE అంటే ఏంటంటే అన్ అండర్గ్రౌండ్ పైప్ దట్ ఈజ్ యూజ్డ్ ఫర్ క్యారీయింగ్ వేస్ట్ ఫ్రమ్ హౌసెస్ ఫ్యాక్టరీస్ ఎక్సెట్రా. సో మనకి ఇళ్లలో నుంచి ఫ్యాక్టరీస్లో నుంచి కింద పైప్స్ ఇస్తారు కదా, సో అండర్గ్రౌండ్ పైప్స్ వాటిని సివియర్ అంటారు, SEWERని. SOW అంటే ఏంటంటే టు ఇంట్రడ్యూస్ స్ప్రెడ్ ఫీలింగ్స్ ఆర్ ఐడియాస్ దట్ కాజ్ ట్రబుల్ టు ప్లాంట్ ఆర్ స్ప్రెడ్ సీడ్స్ ఇన్ ఆర్ ద గ్రౌండ్. సో సోయింగ్ అంటారు కదా, అంటే నాటడం అన్నమాట, లేదంటే బ్యాడ్ ఐడియాస్ని కానీ బ్యాడ్ ఫీలింగ్స్ని కానీ ఇంకొకళ్ళ విషయంలో ఇంకొకళ్ళ మనసుల్లో కనుక నాటితే దాన్ని కూడా సో అంటారు. కానీ ఇక్కడ ఒకదాన్ని 2 పీసెస్గా చేయడం అని అడిగారు కాబట్టి సివియర్, SEVER. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఫ్లాట్ మెటల్ ఆర్ పోర్స్లిన్ ప్లేట్ ఫిక్స్డ్ ఆన్ ఏ వాల్ యాజ్ అన్ ఆర్నమెంట్ ఆర్ మెమోరియల్. సో ఒక ఫ్లాట్ పోర్స్లిన్ ప్లేట్, సో ఒక ఫ్లాట్గా ఉండే ఒక ప్లేట్ లాంటి దాన్ని మనం గోడ మీద పెట్టుకుంటాం కదా గుర్తుగా, సో వాటిని ఏమంటారు, ప్లేక్ అంటారు, PLAQUE, ప్లేక్ అంటారు, ఓకేనా? ఏ ఫ్లాట్ పీస్ ఆఫ్ స్టోన్ ఆర్ మెటల్ విత్ ఏ నేమ్ అండ్ డేట్ ఆన్ అటాచ్ టు ఏ వాల్ ఇన్ మెమరీ ఆఫ్ ఏ పర్సన్ ఆర్ అన్ ఈవెంట్. సో ఇది జరిగింది లేదంటే వాళ్ళ గుర్తుగా కానీ ఇట్లా మనం గోడల మీద పెట్టుకుంటూ ఉంటాం కదా, వాటిని ఏమంటారు, ప్లేక్ అంటారు. టాబ్లాయిడ్ అంటే ఏంటంటే ఏ న్యూస్ పేపర్ విత్ స్మాల్ పేజెస్. సో చిన్న పేజెస్తో కనుక ఒక న్యూస్ పేపర్ ఉంటే కనుక దాన్ని టాబ్లాయిడ్ అంటారు. పోస్టర్ అంటే తెలుసు మనకి, ఏ సైన్ పోస్టర్ ఇన్ ఏ పబ్లిక్ ప్లేస్ యాజ్ అన్ అడ్వర్టైజ్మెంట్. సో అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడానికి పోస్టర్స్ అంటిస్తారు కదా, సో వాటిని పోస్టర్ అంటారు. నెక్స్ట్, బోర్డ్. బోర్డ్ అంటే ఏంటి, ఏ ఫ్లాట్ పీస్ ఆఫ్ మెటీరియల్ డిజైన్ ఫర్ ఏ స్పెషల్ పర్పస్. సో బోర్డ్స్ ఎప్పుడు పెడతారు, డైరెక్షన్స్ ఇచ్చేటప్పుడు కానీ లేదంటే ఇంటిమేషన్ ఏదన్నా ఇవ్వడానికి కానీ, సో వాటిని పెడతారు కదా ఒక ఫ్లాట్ పీసెస్ని. సో వాటి మీద ఏమైనా రాయడం కానీ వాటి మీద ఏమైనా ఇండికేషన్స్ కానీ ఇస్తే వాటిని ఏమంటారు, బోర్డ్ అంటారు. అయితే ఏదన్నా ఆర్నమెంటల్గా కానీ ఏదన్నా గుర్తుగా కానీ ఒక ఫ్లాట్
మెటల్ ప్లేట్ని కనుక మనం గోడ మీద పెడితే కనుక దాన్ని ఏమంటారు, ప్లేక్ అంటారు. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, యాక్ట్ ఆఫ్ డిసీవింగ్ సంబడీ ఇన్ ఆర్డర్ టు మేక్ మనీ. సో పక్కన వాళ్ళని మోసం చే మనీ కోసం పక్కన వాళ్ళని మోసం చేస్తే ఏమంటారు, సో పక్కన వాళ్ళని మనీ కోసం మోసం చేస్తే ఏమంటారు, ఫ్రాడ్ అంటారు. FRAUD, ఫ్రాడ్. సో పక్కన వాళ్ళని మనీ కోసం కనుక మోసం చేస్తే ఫ్రాడ్ అంటారు. సో రాబరీ అంటే ఏంటి, రాబరీ అంటే ఏంటి, సో బ్యాంకుల్లో నుంచి కానీ షాపుల్లో నుంచి కానీ దొంగతనం చేస్తే కనుక, భయపెట్టి లేదంటే బెదిరించి కనుక చేస్తే దాన్ని రాబరీ అంటారు. పిక్ పాకెట్ అంటే ఏంటి, పిక్ పాకెటింగ్ అంటే ఏంటంటే చాలా క్రౌడెడ్ ప్లేసెస్లో జనాలు వెళ్తూ ఉంటారు కదా, సో వాళ్ళ జేబుల్లో నుంచి పాకెట్లో నుంచి కనుక మనీ దొంగలిస్తే కనుక దాన్ని పిక్ పాకెట్ అంటారు. థెఫ్ట్ అంటే ఏంటంటే ఒక ప్లేస్లో ఉన్న పర్సన్ యొక్క థింగ్స్ కానీ లేదంటే ఆ ప్లేస్లో ఉన్న సరౌండింగ్స్ని కానీ దొంగతనం చేస్తే. ఇక్కడ వైలెన్స్ ఏమి ఉండదు, రాబరీలో వైలెన్స్ ఉంటుంది, కొట్టడం కానీ బెదిరించడం కానీ గన్ చూపించడం కానీ. సో ఇట్లా వైలెంట్గా చేస్తే అది రాబరీ అవుతుంది. థెఫ్ట్ అంటే ఏంటంటే ఎవరు అక్కడ ఎవరూ లేకుండా చూసి దొంగతనం చేస్తే కనుక దాన్ని థెఫ్ట్ అంటారు. పిక్ పాకెట్ అంటే పాకెట్స్లో నుండి దొంగతనం చేస్తే కనుక దాన్ని పిక్ పాకెటింగ్ అంటారు. ఫ్రాడ్ అంటే ఏంటి, జస్ట్ మోసం చేయడమే, అక్కడ మనం బెదిరించి కానీ లేదంటే ఎవరు లేనప్పుడు చూసి మనీ తీసుకోవడం కాదు, వీళ్ళు తెలివితేటలు వాడి ఎదుటి వాళ్ళని మోసం చేసి డబ్బులు తీసుకుంటే కనుక దాన్ని ఫ్రాడ్ అంటారు. నెక్స్ట్, సో యాక్ట్ ఆఫ్ డిసీవింగ్ సంబడీ ఇన్ ఆర్డర్ టు మేక్ మనీ, ఫ్రాడ్. నెక్స్ట్, ఏ షార్ట్ పోయమ్ ఆర్ స్పీచ్ అడ్రస్ టు ద స్పెక్టేటర్స్ ఆఫ్టర్ ద కంక్లూజన్ ఆఫ్ ఏ డ్రామా. సో మనం సినిమాల్లో కానీ లేదంటే డ్రామాల్లో కానీ చూసినప్పుడు స్టార్టింగ్ అది దేని గురించి అని అన్నది ఒక ఇంట్రడక్షన్గా ఒక పోయమ్ లాగా కానీ లేదంటే ఒక స్పీచ్ లాగా కానీ చెప్తారు. కొంతమంది సినిమా అయిపోయాక లాస్ట్లో ఏదన్నా చెప్పాలనుకుంటే కనుక లాస్ట్లో ఒక స్పీచ్ కానీ పోయమ్ కానీ చెప్తారు. సో దాన్ని ఏమంటారు, దాన్ని ఏమంటారు, ఎపిలోగ్ అంటారు. EPILOGUE. ప్రొలోగ్ అంటే ఏంటంటే ముందు చెప్తే కనుక. సో ఇక్కడ ఏమన్నారు, ఆఫ్టర్ ద కంక్లూషన్ ఆఫ్ ఏ డ్రామా. సో డ్రామా కానీ సినిమా కానీ అయిపోయిన తర్వాత చెప్తే దాన్ని ఎపిలోగ్ అంటారు. EPILOGUE. సో లోగ్ అంటే ఏంటంటే మాటలు అని. సో అది ఇద్దరు మాట్లాడుకుంటే ఏమవుతుంది, ఒకళ్ళే మాట్లాడుకుంటే ఏమవుతుంది అన్నది కూడా మనం ఇక్కడ ఇచ్చారన్నమాట. సో ప్రొలోగ్ అంటే ముందు మాట, ఎపిలోగ్ అంటే చివరి మాట. సో మనకి బుక్లో కూడా ముందు మాట చివరి మాట లాస్ట్లో ఇండికేషన్ ఇస్తారు కదా, సో అదనమాట ప్రొలోగ్, ఎపిలోగ్. డైలాగ్ అంటే ఇద్దరు మాట్లాడుకోవడం. సో నీ డైలాగ్ చెప్పు అంటే నువ్వు నేను మాట్లాడుకుంటున్నట్టు, సో డైలాగ్. నెక్స్ట్, మోనోలాగ్ అంటే వాళ్ళకు వాళ్ళు మాట్లాడుకోవడం అనమాట. సో ఆఫ్టర్ ద కంక్లూషన్ ఆఫ్ డ్రామా అన్నారు కాబట్టి ఎపిలోగ్, బిఫోర్ ద డ్రామా అని ఉంటే కనుక ప్రొలోగ్. నెక్స్ట్, క్యాపబుల్ ఆఫ్ బీయింగ్ అండర్స్టూడ్ ఇన్ ఎదర్ ఆఫ్ టూ ఆర్ మోర్ పాసిబుల్ సెన్సెస్ అండ్ దేర్ ఫోర్ నాట్ డెఫినెట్. సో రెండు కానీ అంతకన్నా ఎక్కువ కానీ పాసిబుల్ సెన్సెస్లో ఆలోచించి అంత డెఫినెట్గా అంటే క్లియర్గా లేకపోతే కనుక దాన్ని ఏమంటారు. సో ఆంబి అనే వర్డ్ రూట్ వర్డ్ గురించి నేను చాలా చెప్పాను. సో ఒక కంప్లీట్ వీడియోలో మీకు వన్ వర్డ్ వర్డ్ పవర్ మేడ్ ఈజీలో మీకు రూట్ వర్డ్ గురించి క్లియర్గా చెప్పాను. ఆంబి అంటే ఏంటంటే అటు ఇటుగా అనమాట. సో బోత్ అనే అర్థం. సో కన్ఫ్యూజన్గా ఉంటే కనుక దాన్ని ఏమంటారు అని అడిగారు. ఓకేనా, ఆంఫిబియస్ అంటే ఏంటంటే, ఆంఫిబియన్స్ అంటే ఏంటి, సో కొన్ని వాటర్లో బతకగలవు, ల్యాండ్లో కూడా బతకగలవు అంటే ఎర్త్ మీద కూడా బతకగలవు. సో వాటిని ఆంఫిబియన్స్ అంటారు. సో ఆంఫిబియస్ అంటారు. ఓకేనా, సో ఫ్రాగ్ ఉందనుకోండి, నీళ్ళల్లో బతకగలదు, బయట కూడా బతకగలదు. సో దాన్ని ఆంఫిబియస్ అంటారు. సో నెక్స్ట్, అమార్ఫస్. అమార్ఫస్ అంటే ఏంటంటే హ్యావింగ్ నో డెఫినెట్ షేప్ అనమాట. ఒక పర్టికులర్ షేప్ లేకుండా ఉంటే కనుక దాన్ని అమార్ఫస్ అంటారు. ఇప్పుడు సాల్ట్ కానీ షుగర్ శాండ్ కానీ ఇవన్నీ ఏంటి, మనం ఏ షేప్లో పోస్తే ఆ షేప్ని సంతరించుకుంటారు, పర్టికులర్గా వాటికి షేప్ అంటూ ఏమి ఉండదు. సో దాన్ని అమార్ఫస్ అంటారు. కన్ఫ్యూజింగ్ అంటే ఏంటంటే ఏ స్టేట్ ఆఫ్ నాట్ బీయింగ్ సర్టెన్, అంటే పర్టికులర్గా ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని తెలియకపోవడం.
దా కన్ఫ్యూజన్గా ఉంటే కనుక దాన్ని కన్ఫ్యూజింగ్ అంటారు. సో రెండు విధాలు కానీ అంతకన్నా ఎక్కువ విధాలు కానీ అర్థం చేసుకుంటే కనుక దాన్ని అంబిగ్యుయస్ అంటారు, అంటే డెఫినెట్గా లేకపోవడం. దట్ క్యాన్ బి అండర్స్టూడ్ ఇన్ మోర్ దాన్ వన్ వే, నాట్ క్లియర్లీ డిఫైన్డ్ ఆర్ స్టేటెడ్. సో క్లియర్గా చెప్పకపోతే కనుక దాన్ని అంబిగ్యుయస్ అంటారు. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఏ పర్సన్ హూ ఈజ్ అనేబుల్ టు పే హిస్ డెబ్ట్స్. సో పర్సన్ అతని డెబ్ట్స్ అంటే అప్పుల్ని తీర్చలేకపోతే కనుక అతన్ని ఏమంటారు, సో అతన్ని ఏమంటారు, ఇన్సాల్వెంట్ అంటారు. సో సాల్వెంట్ అంటే ఏంటంటే అతని అప్పులకి కట్టగలిగేంత డబ్బులతో అతని దగ్గరికి ఉండడం అనమాట, లేదంటే అప్పులు లేకుండా ఉంటే కనుక వాళ్ళని సాల్వెంట్ అంటారు. ఇన్సాల్వెంట్ అంటే అప్పులకి కట్టడానికి డబ్బులు లేకపోతే కనుక వాళ్ళని ఇన్సాల్వెంట్ అంటారు. బ్యాంకర్ అంటే మనకు తెలుసు కదా, ఏ పర్సన్ హూ ఓన్స్ ఏ బ్యాంక్ ఆర్ హ్యాస్ అన్ ఇంపార్టెంట్ జాబ్ ఎట్ ఏ బ్యాంక్. సో సొంతగా బ్యాంక్ ఉండడం కానీ లేదంటే బ్యాంక్లో వర్క్ చేస్తే కనుక వాళ్ళని బ్యాంకర్ అంటారు. లెండర్ అంటే ఏంటంటే హూ లెండ్స్ మనీ. సో ఎవరన్నా మనకు అవసరమైనప్పుడు డబ్బులు ఇస్తారు కదా, సో వాళ్ళని లెండర్ అంటారు. నెక్స్ట్, ఎనీథింగ్ విచ్ ఈజ్ నో లాంగర్ ఇన్ యూస్. సో చాలా కాలంగా దాన్ని ఉపయోగించకపోతే దాన్ని ఏమంటారు, ఆబ్సొలేట్ అంటారు. OBSOLETE, ఆబ్సొలేట్, నో లాంగర్ ఇన్ యూస్. అబ్స్క్యూర్ అంటే ఏంటంటే నాట్ వెల్ నోన్ ఆర్ అన్నోన్. సో అంతగా తెలియకపోతే కనుక వాటిని అబ్స్క్యూర్ అంటారు. ప్రిస్టైన్ అంటే ఏంటి, ఫ్రెష్ అండ్ క్లీన్. సో ఫ్రెష్గా ఉండి క్లీన్గా ఉంటే కనుక దాన్ని ప్రిస్టైన్ అంటారు. ల్యాప్స్డ్ అంటే ఏంటంటే నో లాంగర్ వ్యాలిడ్. సో ఇప్పుడు మీకు ఒక మీరు కాలేజ్లో చదువుకున్నప్పుడు మీ ఐడి కార్డ్ అనేది వ్యాలిడ్ అవుతుంది. సో మీరు కాలేజ్ నుండి బయటకు వచ్చేసాక ఆ ఐడి కార్డ్ అనేది ల్యాప్స్డ్ అయిపోద్ది, అంటే వ్యాలిడ్ కాదు. సో దానివల్ల మీరేమీ చేయలేరు, ఓకేనా, కాలేజ్లో లైబ్రరీకి వెళ్ళడం అలాంటివి పర్మిషన్ అనేది ఉండదు. సో అలాంటప్పుడు ల్యాప్స్డ్ అంటాం, ఓకేనా. నెక్స్ట్, సో ఎనీథింగ్ విచ్ ఈస్ నో లాంగర్ ఇన్ యూజ్ అంటే ఏంటి, ఆబ్సొలేట్. సో ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఏ పర్సన్ కమింగ్ టు ఏ ఫారెన్ ల్యాండ్ టు సెటిల్ దేర్. సో ఏ పర్సన్ కమింగ్ టు ఏ ఫారెన్ ల్యాండ్ టు సెటిల్ దేర్ ఎవరన్నా పర్సన్ ఫారెన్ ల్యాండ్కి వచ్చి సెటిల్ అవుతే కనుక ఏమంటారు, ఇమిగ్రెంట్ అంటారు. అదే ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంటే కనుక ఎమిగ్రెంట్ అంటారు. సో ఈ IMMIGRA అంటే ఎమిగ్రెంట్, ఏ పర్సన్ హూ హ్యాస్ కమ్ టు లివ్ పర్మనెంట్లీ ఇన్ ఏ కంట్రీ. నెక్స్ట్, ఎమిగ్రెంట్ అంటే ఏ పర్సన్ హూ లీవ్స్ హిస్ కంట్రీ టు లివ్ ఇన్ అనదర్ కంట్రీ. సో ఇప్పుడు ఒక పర్సన్ మన దేశం నుండి ఆస్ట్రేలియాకి వెళ్తున్నారు అనుకుందాం, సో అతను ఏమవుతాడు, ఇమిగ్రెంట్ అంటే అవుతాడు, EMIGRA అంటే. సో ఇంకో పర్సన్ ఆస్ట్రేలియా నుంచి ఇక్కడికి వస్తే కనుక అతన్ని ఇమిగ్రెంట్ అవుతాడు. సో ఇక్కడే పర్మనెంట్గా ఉండడానికి వస్తే కనుక IMMIGRANT, ఎమిగ్రెంట్. టూరిస్ట్ అంటే ఏంటో తెలుసు, జస్ట్ ఊరికే ట్రావెలింగ్ చేసుకుంటూ వచ్చి అన్ని ప్లేసెస్ చూడడానికి వస్తే కనుక వాళ్ళని టూరిస్ట్ అంటారు. సెటిలర్ అంటే ఏంటి, ఏ పర్సన్ హూ గోస్ టు లివ్ ఇన్ ఏ న్యూ కంట్రీ ఆర్ రీజన్. సో వేరే ప్లేస్ కానీ రీజన్ కానీ అక్కడ సెటిల్ అవ్వడానికి వెళ్తే కనుక సెటిలర్ అంటారు. సో ఏ పర్సన్ కమింగ్ టు ఏ ఫారెన్ ల్యాండ్ టు సెటిల్ దేర్, ఎమిగ్రెంట్. నెక్స్ట్, సంథింగ్ క్యాపబుల్ ఆఫ్ బీయింగ్ డన్. సో క్యాపబుల్ ఆఫ్ బీయింగ్ డన్ అంటే ఏదన్నా చేయగలిగేలాగా ఉన్నదాన్ని ఏమంటారు ఫీజిబుల్ అంటారు. అంతా అందుబాటులో ఉండడం లేదంటే చేయగలగడం అనమాట. సంథింగ్ క్యాపబుల్ ఆఫ్ బీయింగ్ డన్, ఫీజిబుల్. ప్రాబబుల్ అంటే ఏంటి, లైక్లీ టు హ్యాపెన్, టు ఎగ్జిస్ట్ ఆర్ టు బి ట్రూ. జరిగే ఛాన్సెస్ ఉంటే కనుక దాన్ని ప్రాబబుల్ అంటారు. నెక్స్ట్, టెనబుల్ అంటే ఏంటి, ఈజీ టు డిఫెండ్ అగెన్స్ట్ అటాక్ ఆర్ క్రిటిసిజం. సో ఎవరైనా అటాక్ చేసినప్పుడు కానీ విమర్శించినప్పుడు కానీ మనం ఈజీగా దాన్ని ఎదుర్కొంటే కనుక దాన్ని టెనబుల్ అంటారు. ఎక్స్ప్లికబుల్ అంటే ఏంటంటే దట్ క్యాన్ బి ఎక్స్ప్లెయిన్ ఆర్ అండర్స్టూడ్. సో అది ఏదన్నా విషయాన్ని మనం ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయగలగడం కానీ లేదంటే అర్థం చేసుకుంటే కనుక కానీ దాన్ని ఎక్స్ప్లికబుల్ అంటారు. సో ఇవి ఈరోజు వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.